తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలోని అత్యంత ప్రాచీనమైన అనంత మహిమాన్వితమైన ఆలయం శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి ఆలయం. ఆది మధ్యాంతరహితుడు, సృష్టి స్థితికారకుడు పరమేశ్వరుడు, ఆ సదాశివుని క్షేత్రాలు అఖండ భారతావనిలో అసంఖ్యాకంగా విరాజిల్లుతున్నాయి. అందులో ఒకానొక దివ్యక్షేత్రం రాజమహేంద్రవరం. భక్తాగ్రేసరుడైన బాలమార్కండేయుడు ప్రతిష్ఠించిన సైకత లింగాకార రూపమే శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దివ్య స్వరూపం. పూర్వం మార్కండపాడు అనే గ్రామంలో మృకండ మహాముని తన భార్యతో నివాసమున్నాడు. వారికి ఎన్ని ఏళ్లు గడిచినా సంతాన భాగ్యం లేక బాధపడుతూ ఉండేవారు. ఎన్నో పూజలు వ్రతాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. చివరి ప్రయత్నంగా మృకండుడు మహేశ్వరుని కొరకు ఘోర తపమాచరించాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై మృకండుని మనోభావాన్ని గ్రహించి సంతానాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చాడు. అయితే సంపూర్ణ ఆయుర్దాయం కలిగి ఐదవతనం లేని ఆడ సంతానం కావాలా లేక అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా అని కోరుకోమన్నాడు. ఆ మాటలకు మృకండుడు బాధాతప్త హృదయుడై తేరుకుని తేజోవంతుడు అల్పాయుష్కుడైన కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకున్నాడు. తథాస్తు అన్నాడు పరమశివుడు. కొంతకాలానికి ఆ దంపతులు మార్కండేయుని జీవిత రహస్యాన్ని జీర్ణించుకోలేక బాధపడుతూ ఉంటే ఒకనాడు మార్కండేయుడు తల్లిదండ్రులను రాధేయపడి అడిగి విషయాన్ని తెలుసుకుని వారిని ఊరడించాడు. చివరి ఘడియల్లో పరమేశ్వరుని సేవకై బయలుదేరి తపమాచరణకు కావాల్సిన నిర్మల ప్రదేశాన్ని వెతుకుచూ రాజమహేంద్ర ప్రాంతంలోని గౌతమీ తీరానగల గోదావరి నది ఒడ్డుకు చేరుకున్నాడు. పవిత్రమైన నిర్మలమైన ఆ ప్రాంతంలో సైకతలింగాన్ని ప్రతిష్ఠించి పూజించి పరమనిష్టాగరిష్ఠుడై ఘోర తపస్సు చేశాడు. ఈలోపుగా మార్కండేయునికి 11 ఏళ్లు నిండడం, మృత్యు ఘడియలు ఆసన్నమవడం అనంతరం మహేశ్వరుడు యమధర్మరాజు పాశం నుండి మార్కండేయుణ్ణి తప్పించి పరిపూర్ణ ఆయుష్షు ఇవ్వడం, బాలమార్కండేయుడు చిరంజీవి మార్కండేయుడు కావడం జరిగింది.